చేసినా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈరోజుటి వీడియో వచ్చేసి మనం రంగోలీ ముగ్గు కలర్ ముగ్గు అడుగుతున్నారు కదా, రాతి ముగ్గు ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. ఇది మారుతి రంగోలీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కామెంట్లో అడుగుతున్నారు కదా మీరు ఏం పౌడర్ యూస్ చేస్తున్నారు అని, నేను ఇది మారుతి రంగోలీ యూస్ చేస్తున్నానండి. దీన్ని రాతి ముగ్గు కూడా అంటారు. అన్ని ప్యాకెట్లు ఇట్లా ఉండవు. ఈ ముగ్గు చాలా బాగుంటుంది. అది ఫెవికాల్ డబ్బాతో వేస్తాను కదా, అట్లానే వేసుకోవచ్చు. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో అండి, మీరు అడుగుతున్న వీడియో ఇది. నేను అందుకని తెప్పించి మరీ చూపిస్తున్నాను, ముగ్గు కూడా వేసి చూపిస్తాను. నా కాడ ఫెవికాల్ డబ్బా కొత్తది లేదండి, మీకు చూపిద్దామని అనుకుంటాను. ఇది బాగా వైటు చెమ్కీగా ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది. ఎట్లా యూజ్ చేసుకోవాలి కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తుందా చూడండి, చాలా చెమ్కీ చెమ్కీగా ఉంటుంది, షైనింగ్ షైనింగ్ బాగుంటుంది, చాలా వైట్గా కనిపిస్తుంది. వేరే ముగ్గులన్నీ ఇట్లా ఉండవండి. ఇటువంటి డబ్బా తీసుకున్నాను, ఇది ఫెవికాల్ డబ్బా. దీన్ని నీట్గా కడుక్కొని ఇది చిన్ని హోలు చేసుకున్నానండి. ఎట్లా ప్రెస్ చేయాలి ఇవన్నీ చూపిస్తాను. దీనికి మరీ ఫుల్గా నింపుకోవద్దండి, కాస్త వెల్తీగా నింపుకోవాలి. ఇంత వెళ్తుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు పోసుకున్నాను, ఓకేనండి. చూడండి దీనికి చిన్ని హోల్ చేశాను. హోల్ అంటే అదేను, దానికి ఉన్నది కొంచెం అట్లా సూత్తో అట్లా అట్లా అన్నాను. చూడండి ముగ్గు ఎంత బాగుపడుతుందో. ఇట్లా పట్టుకొని డాట్స్ అండి, సింపుల్గా ప్రెస్ చేయడమేను, మరీ ఎక్కువ ప్రెస్ చేయబడలేదు. చూడండి ఎంత బాగుపడుతుందో, చాలా వైట్గా ఉంటుంది. మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి ఈ వీడియో. చూడండి వేరే ముగ్గులన్నీ ఇట్లా ఉండవండి, ఈ మారుతి ముగ్గు చాలా బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను, దీంట్లో బీప్ పిండి ఇవేం కలుపుకోవాలేదండి. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఇంతకుముందు రోజుల్లో రాళ్ళు తీసుకొని వచ్చుకొని దంచుకునేవాళ్ళు, అటువంటి అట్లానే ఉంటుంది. దాని మీద వైట్ వస్తుంది. ఇది ఇది గ్రోసరీ సామాను అంగళ్ళలో దొరుకుతుంది బాగా. చాలా న్యాచురల్గా ఉంటుందండి, వాకిట్లో వేసామంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.